హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధారమణీయం. మన జీవితకాలంలో తప్పకుండా చూడవలసిన ఆలయాల్లో తమిళనాడులో గల తంజావూరులోని బృహదేశ్వర ఆలయం ఒకటి. ఎందుకంటున్నానంటే ఈ ఆలయ చరిత్రలో ఎన్నో విశేషాలు వింతలు ఉన్నాయి. ఇంత పెద్ద ఆలయం ఎలా కట్టారా అనుకుంటాము. ఎందుకంటే ఈ ఆలయాన్ని పునాది లేకుండా, ఇసుక సున్నము వాడకుండా 216 అడుగుల ఎత్తు నిర్మించారు. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించారట. ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. గ్రానైట్తో ఇంటర్లాకింగ్ సిస్టంతో దీన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కట్టడం కోసం చాలా ఏనుగులు వాడారట. 1000 సంవత్సరాలైన ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఇలా ఉంది అంటే దీన్ని నిర్మించిన వాళ్ళని ఎంత పొగిడినా తక్కువే. ఈ ఆలయం మొత్తాన్ని కూడా మనం ఒకేసారి కెమెరాలో చూపించలేము. ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ ఆలయపు గోపురపు నీడ ఎక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో కనిపించదు. ఈ ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉంటే ఎక్కడో ఒక రాజ్యంలోకి వెళుతున్న భావన మనకు కలుగుతుంది. తమిళనాడులోని ఆలయాల్లోని ప్రసాదాలు చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ ఏ గుడిలోనూ మనకి ఫ్రీగా ఎవరు కొనుక్కోవలసిందే. మనం తిరిగి తిరిగి అలసిపోయి ప్రసాదాలు తింటాం కదా, అందుకే చాలా బాగా రుచిగా ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. తంజావూరులోని తంజావూరు ప్యాలెస్ కూడా చూడటానికి చాలా ముఖ్యమైన ప్రదేశము. తంజావూరు ప్యాలెస్ గురించి పూర్తి వివరాలతో ఇంకో వీడియో చేస్తాను. ఇక్కడికి రైలు మార్గం ద్వారా ఎలా రావాలో నాకైతే తెలియదు, ఎందుకంటే మేము అంతా బస్సు ప్రయాణం ద్వారానే వచ్చాము. చెన్నై వచ్చి చెన్నై నుంచి ఇక్కడికి రావటం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ హోటల్స్లోని రూమ్స్ తక్కువ బడ్జెట్లోనే లభిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.